నమస్కారం అండి. ఈ రోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి హరిత గారు, శ్రీ బజ్నపల్లి సుదర్శన్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. హరిత గారు, సుదర్శన్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈ రోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధుల కాకలు తీర్చడానికి శ్రీ సుదర్శన్ వజ్నపల్లి గారి మరియు హరిత గారి వివాహ దిన శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కని అందమైన జీవితం గడపాలని మరియు అవధులు లేని ప్రేమానురాగాలతో మీ వైభవిక జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటూ మరియు ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయతలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మరియు అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ మరియు అలాగే ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నడికి తరగని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి వేడుతూ అందరిలో మంచి పేరు తెచ్చుకునేలా దీవించాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు పేరు పేరున అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీమతి హరిత గారికి, శ్రీ సుదర్శన్ గారికి, వజ్నపల్లి గారికి మరియు శ్రీనిధి గారికి, శ్రీపాల్ గారికి, శ్రీమతి శిరీష గారికి, కిరణ్ కుమార్ గారికి, అలాగే శ్రీమతి అరుణ గారికి, ఆత్మకూరు పవన్ గారికి, వాణి గారికి, అలాగే వెంకటేశ్వర్ల గారికి, అలాగే శ్రీ వజ్నపల్లి రవికుమార్ గారికి, సంధ్యారాణి గారికి, అనంతలక్ష్మి గారికి, శిరీష గారికి, అరుణ గారికి, వాణి గారికి మరియు దీర్ఘాయుష్మాన్ భవ దేవుడి దీవెనలతో పాటు 65 మంది ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి హరిత గారికి, సంధ్యారాణి గారికి మరియు శిరీష గారికి, వాణి గారికి దీర్ఘ సుమంగళీ భవ. అలాగే మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ అలాగే శ్రీ సుదర్శన్ వజ్నపల్లి గారి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. అలాగే ఈ ఆర్గనైజేషన్కి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా జూలూరు పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి మా పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజుల నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీమతి హరిత గారు, అలాగే వజ్నపల్లి సుదర్శన్ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి రవ్వకేసరి, అలాగే పాపడు, అలాగే రైసు, దోసకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ.